సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ శాసనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ వల్దాస్ మల్లేష్ గౌడ్, గౌడ సంఘం రాష్ట నాయకులు అశోక్ గౌడ్, మున్సిపాలిటీ చైర్మన్ మురళి యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, గౌడ సంఘం నాయకులు సత్యం గౌడ్, ఆంజనేయులు గౌడ్, నాగరాజు గౌడ్, రాధాకృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా కరోనా ఉన్నా కూడా అందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సర్దార్ పాపన్న గౌడ్ మరి స్వాతంత్ర యోధుడు, చాలా దేశభక్తి గల నాయకుడు కనుక వారికి వారి అడుగుజాడల్లో మనందరూ కూడా ఈనాటి యువత నడవాలని అందరికీ చాలా త్యాగ పురుషుడు, చాలా కష్టాలు పడి ఎంతోమంది ఎదుర్కొని దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర సమరయోధుడుగా పేరు గాంచిన సర్దార్ పాపన్న గౌడ్ వారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తుంది కూడా మనందరికీ కూడా.